శ్రీశైలం దేవస్థానంలో కోట్లలో అవినీతి జరిగిందని అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు ఆలయంలో ఏజెన్సీల పర్వం నరుస్తోందని భక్తులు మనోభావాలు కొందరు రాజకీయ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారని బైరెడ్డి మండిపడ్డారు ఈ కుంభకోణంలో అనుకొండను వదిలిపెట్టి వానపాములను పట్టుకున్నారని ఎద్దేవా చేశారు దాదాపుగా ఇరవై ఆరు మందిని పర్మనెంట్ ఉద్యోగులు మన కర్మకు ఈ దేవాలయాలలో కూడా శాశ్వత ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అని చెప్పి ఒకటి వచ్చింది కాన్సెప్ట్ ఇంకా శాశ్వత ఉద్యోగులు వీళ్ళు అంతా కలిశారు కంప్యూటర్ టెక్నాలజీ అని అన్నారు ఎంత కొట్టారు అంటే చాలా చిన్న అమౌంట్ చూపిస్తూ ఉన్నారు ఈరోజు కేవలం చిన్న చిన్న మీరు పట్టుకున్నది అనకొండలను వదిలిపెట్టారు మీరు పట్టుకునేది వారభావాలను పట్టుకున్నారు మీరు మీరు కాదు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది మేము డిమాండ్ చేస్తున్నా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఒక సిట్టింగ్ జడ్జితో చేయించండి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా తక్షణం కళ్ళు తెరమండి మల్లన్న స్వామి మూడో కన్ను ముందే మీరు కళ్ళు తెరమండి ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను కాపాడండి భక్తుల మనోభావాలను మీరు దెబ్బతీయదు భక్తులను హైందవ సాంప్రదాయాన్ని గండి కొడతా ఉన్నారు జాగ్రత్త తెలియజేస్తా ఉన్నా